హాయ్ ఫ్రెండ్స్, రాయల్ స్టూప్ ఎలా ఇస్తారో చూపిస్తాను. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది, నాజో గ్యాస్ట్రిక్ ట్యూబ్ అని కూడా అంటారు. అసలు రాయల్ స్టూప్ ఎందుకు ఇస్తారని అంటే, ఏదైనా విష పదార్థాలు బయటికి తీయడానికి, లేదా డైజెషన్ కానీ ఫుడ్స్ అయినా ఉన్నా కూడా బయటికి తీయడానికి, ఫీడింగ్ ఇవ్వడానికి అయితే రాయల్ స్టూప్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూపిస్తాను ఎలా ఇస్తారో చూడండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని అలారం నోటిఫికేషన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. రాయల్ స్టూప్ వేయడానికి కావాల్సిన పరికరాలు: రాయల్ స్టూప్ జెల్, కలెక్షన్ బ్యాగు, కిడ్నీ ట్రే అండ్ గ్లౌజెస్, ఆఫ్రాన్ అండ్ ఫ్యాడ్, లీడ్, ఫిక్సేషన్, చెతస్కోపు అండ్ సిరంజీస్ అయితే కావాలండి. ఫస్ట్ మనం హ్యాండ్కి అయితే గ్లౌజ్ అయితే తొట్టుకోవాలి. తొట్టుకున్న తర్వాత నాజల్ ట్యూబ్కి ఇలా అయితే జెల్ అయితే రాసుకోవాలి ఫ్రెండ్. రాసుకున్న తర్వాత నోస్లో అయితే ఇన్సర్ట్ చేయాలి. ఇది నోస్ నుండి అన్నవాహిక ద్వారా కడుపులోకి అయితే వెళ్తుంది. అలా వెళ్ళకుండా లంగ్స్లోకి అయితే వెళ్ళినట్లయితే పేషెంట్కి అయితే కాఫ్ వస్తుంది. కాఫ్ వచ్చి అయితే లోపలికి అయితే వెళ్ళదు ఫ్రెండ్స్. ఇట్లా కాఫ్ వచ్చినట్లయితే మళ్ళీ తీసేయాలి. వీళ్ళకి ఏం రావట్లేదు, గుట్కా అయితే మింగమని చెప్పాలి. అలా చేస్తే స్లోగా అయితే వెళ్ళిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. రాయల్ స్టోవ్ పైన 100 నుండి 200 అయితే రీడింగ్స్ ఉంటుంది. 150 వరకు అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి, మిగతా అయితే బయటికి తీసేయాలి ఫ్రెండ్. మిగతా అయితే ఇలానే బయటనే ఉండాలి. ఆ క్యాప్ తీసేస్తే ఏమైనా డైజెషన్ కానీ ఫుడ్స్ ఏమైనా ఉన్నా, పాయిజన్ తీసుకున్నా కూడా అందులో నుంచి అయితే బయటికి లాగుతారు. ఇలా తీసుకున్న తర్వాత ప్లాస్టర్ని అయితే అతికించాలి. ఇలా ప్లాస్టర్ని అతికించడం వల్ల అది బయటికి రాకుండా అయితే ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే అందులో ఫీడింగ్ ఇవ్వడం కానీ, లేకపోతే డైజెషన్ కానీ ఫుడ్స్ ఏమైనా ఉన్నా, విష పదార్థాలు ఏమైనా ఉన్నా, పాయిజన్ తీసుకున్నా అందులో నుంచి అయితే బయటికి అయితే తీసేస్తారు ఫ్రెండ్. ఇప్పుడు రాయల్ స్టూప్ని ఎలా రిమూవ్ చేస్తారో చూపిస్తాను. ఫస్ట్ క్యాప్ పెట్టుకోవాలి రాయల్ స్టూప్ది. క్యాప్ పెట్టుకొని మనం ఎలా అయితే ఇన్సర్ట్ చేసామో మళ్ళీ అలానే బయటికి అయితే తీసేయాలి ఫ్రెండ్స్. చూడండి, అంతే సింపుల్గా అయితే వస్తుంది. ఎలా అయితే ఇన్సర్ట్ చేసామో అలానే బయటికి స్లోగా అయితే లాగేయాలి, అంతే ఫ్రెండ్స్, ఈజీగానే ఉంటుంది. ట్యూబ్కి అయితే బ్లడ్ అయితే అంటుంది ఫ్రెండ్స్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్.